ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చాగోష్ఠి ప్రత్యక్ష ప్రసారమవుతుంది మరికొద్ది క్షణాల్లో. ఇందులో పాల్గొనే వక్తలు ఆచార్య తాడేపల్లి పతంజలి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మరియు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు, ధార్మిక ప్రచారకులు. అనుసంధానకర్త సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు. నమస్కారం. అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అనే ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర శ్రోతలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో ఆచార్య తాడేపల్లి పతంజలి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే జి వెంకటేశ్వరరాజు గారు, ధార్మిక ప్రచారకులు వక్తలుగా పాల్గొంటున్నారు. శతాబ్దాల నాటి వివాదాన్ని ఇక చరిత్ర పుటలకి పరిమితం చేస్తూ శ్రీరాముడు పుట్టిన నేలపై ఓ ఆలయాన్ని నిర్మించుకోవాలనే రామభక్తుల ఆకాంక్ష సఫలీకృతమైంది. ఆలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు జనవరి 22వ తేదీన శుభముహూర్తం నిర్ణయించారు. మరికొద్ది గంటల్లోనే ఆర్షధర్మాన్ని అనుసరించే ఆసేతు హిమాచలంలో ఉన్న రామభక్తుల తరతరాల తెయ్యనికల సాక్షాత్కారమై మధుర మనోజ్ఞంగా మురిపించనుంది. రాముడు కౌశల్యాదేవి పొత్తిళ్లలో కన్నువిప్పి కేరింతలు కొట్టిన చోట, రాముడు బుడిబుడి అడుగులతో బాలరాముడిగా సంచరించిన చోట, రాముడు అయోధ్యారాముడై, దశరథరాముడై, సీతారాముడై, రాజారాముడై వర్ధిల్లిన చోట ఆయనకు మందిరం నిర్మించాలని ఎన్నో తరాలుగా, ఎన్నో శతాబ్దాలుగా ఆకాంక్షిస్తున్నారు. ఆ ఆకాంక్షలు, సంకల్పాలు నెరవేరే ఘడియలు రాని వచ్చాయి. మరి ఈ అయోధ్య రామాలయ నిర్మాణం పూర్వాపురాలకు సంబంధించి ఈనాటి మన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో సమగ్రంగా విశ్లేషించుకుందాం. తాడేపల్లి పతంజలి గారు, ఈ కార్యక్రమాన్ని మీతో ప్రారంభించినట్లయితే 5 శతాబ్దాల నాటి కళ మరికొద్ది గంటల్లోనే సాకారం కాబోతోంది. అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన నవ్యమైన మందిరంలో బాలరాముడి విగ్రహం కొలువుదీరనుంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభతరుణ సందర్భంలో రామజన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణ పూర్వాపరాల్ని ఎలా విశ్లేషించుకోవాలి? చాలా సంతోషం అండి రాజేష్ పటేల్ గారు. జై శ్రీరామ్. అది అయోధ్య కాదు సయోధ్య. ఆ పేరు తలుచుకుంటేనండి, అయోధ్య అనే పేరు తలుచుకుంటేనే సయోధ్య అనే పదం మనకు గుర్తుకొస్తుంది. అనవరతము దుష్టభావాల దునుమాడు తుష్టివేద్య. అటువంటి గొప్పదైనటువంటి అయోధ్య ఎన్నెన్నెన్నెన్నో ఆటంకాలని దాటుకొని ఈరోజు మనకి కళ్ళ విందు చేస్తోంది. ఇంకొద్ది గంటల్లో మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ బాలరాముడు మనకి సాక్షాత్కరించబోతున్నాడు. అందమైన ఆరామ సంస్పందనాద్య భక్తి మమతలు పెనవేయు ప్రణవ విద్య. ఆ అయోధ్య జాగ్రత్తగా గనక ఆలోచిస్తే వేదాల్లో కూడా అయోధ్య నగర యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. దేవనగరిగా వర్ణించారు. దేవనగరిగా వర్ణించారు. అపరాజిత అనే పేరుతో కూడా మనకి అథర్వణ వేదంలో అయోధ్య యొక్క ప్రస్తావన మనకు కనపడుతుంది. అటువంటి ఆ అయోధ్య ఈరోజు ఎంతో చక్కగా మనందరికీ ఆ శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో చక్కగా ఏర్పడినటువంటి ఆ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి భవ్యాలయంగా ఈరోజు రూపుదిద్దుకోబోతోంది. నిజంగా ఆ శ్రీరామ జన్మభూమి వివాదం మీరన్నట్లుగా నెమ్మదిగా సమసిపోయి ఈరోజు ఏదో తెలియనటువంటి ప్రతి భారతీయుడి యొక్క గుండెల్లో ఒక ఉద్వేగం పొంగి పరులుతోంది. ఎప్పుడెప్పుడా మన బాలరాముని సందర్శిద్దామా అనిపిస్తోంది. చాలా చక్కగా మన అందరం కూడా ఆ ఉత్సవానికి ఎదురు చూద్దామండి. వెంకటేశ్వరరాజు గారు, అయోధ్య రామజన్మభూమి, శ్రీరాముడి పురిటిగడ్డ, అక్కడ రామాలయం నిర్మించాలని ఎందరో ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు. ఇన్నాళ్లకు వాళ్ళందరి ప్రయత్నాలు సాకారమై రామాలయం భవ్యంగా, నవ్యంగా, దివ్యంగా ఆకృతిదాల్చింది. మరి ఆ అపురూప ఘట్టాన్ని మనం ఎలా సమన్వయం చేసుకోవాలి ఈ శుభతరుణంలో? రాజేష్ పటేల్ గారు, చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే 1528లో భవ్యమైనటువంటి ఆ యొక్క కట్టడం ఏదైతే ఉందో, ఆ యొక్క దేవాలయం ఏదైతే ఉందో, విక్రమాదిత్యుని చేత కట్టబడినటువంటి ఆ దేవాలయాన్ని బాబర్ అనేటువంటి వాడు కూల్చిన తర్వాత
ఇప్పటి వరకు 77 యుద్ధాలు జరిగాయి. 77 యుద్ధాలలో 400,000 పైగా రామభక్తులు రక్తతర్పణం ఇచ్చారు. అటువంటి దాని తర్వాత వచ్చినటువంటి ఈ భవ్యమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, నిజంగా మనం అనుకుంటాం, మనం ఒక సంకల్పం చెప్పుకుంటాం, అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, ఇటువంటి ఏదైతే 7 నగరాలలో సప్తమోక్షపురాలు, మొట్టమొదటిది అయోధ్య. అటువంటి మొట్టమొదటి అయోధ్యలో ఈరోజు రాముడు, బాలరాముడి యొక్క ఆ విగ్రహ ప్రతిష్ట ఏదైతే ఉందో, అది ఒక భారతదేశంలోనే కాదండి, ప్రపంచం మొత్తంలో ఇప్పటి వరకు 132 దేశాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ బాలరాముడిని ఎప్పుడెప్పుడు ఆ యొక్క ప్రతిష్ట చేయబోతున్నారు అనేటువంటిది. అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చతుర్దశ భువన భాండంబులు అవి కూడా, అంటే విశ్వం మొత్తం కూడా చూస్తున్నటువంటి ఆ యొక్క బాలరాముని యొక్క ఆ భవ్యమైనటువంటి ఆ యొక్క ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని అందరం కూడా ఆస్వాదించాలి, ఆహ్వానించాలి అనేటువంటి భావనతో. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే ఆ యొక్క ఆ భవ్యమైనటువంటి ఆ నగరము అని అంటున్నాము, ఇవాళ ప్రపంచం మొత్తంలోనే జగజ్జగాయమానంగా వెలుగుపోతున్నటువంటి అయోధ్య మీద కేంద్రీకృతమైంది. అయితే అటువంటి అయోధ్య ఇవాళ అక్కడ కట్టినటువంటి ఆ యొక్క భవ్యమైనటువంటి మందిరము చంద్రకాంత్ సోంపుర కొడుకులైనటువంటి నిఖిల్ ఆశీస్ వాళ్ళు డిజైన్ చేశారు. అయితే వాళ్ళు ఇంతకుముందు ఏది సోమనాథ్ మందిరం కూడా, అదేవిధంగా కాశీలో కొన్ని అవి కూడా, ఆ కారిడార్స్ కూడా, తర్వాత ఇంకా మిగతా అనేటువంటి ఏది ఇండోర్లో కూడా వాళ్ళు కొన్ని చేశారు. అటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళతో ఆ యొక్క భవ్యమైనటువంటి కట్టడం దాదాపుగా 2000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉండేట్టుగా ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ మందిరాన్ని ఇవాళ మనం రేపు 22వ తారీఖు నాడు ఆ మందిరంలో, అంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఇన్ని రోజుల వరకు, ఇంతకాలం వరకు ఒక రాముణ్ణి మనం ఇదివరకు ఏ రాముడు ఏది అడవులలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉన్నాడు, ఏమున్నాడు, అదేవిధంగా ఇప్పుడు కూడా అదేవిధంగా మొన్నటి వరకు అదేవిధంగా ఉన్నాడు. రేపు భవ్యమైనటువంటి మందిరంలోకి వెళుతున్నాడు ఆ రాముడు, బాలరాముడు. కాబట్టి అటువంటి ఆ రాముణ్ణి మనం అందరం కూడా భవ్యంగా దివ్యంగా ఒక ఆ రోజు ఏది సీతను తీసుకొని ఆ కోసల రాజ్యానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఎంత సంతోషంగా వాళ్ళు ఉన్నారో, ఆ ప్రజలు ఉన్నారో, అదేవిధంగా ఇవాళ 146 దేశాలలో ఆ రామకథను చెప్తూ ఆ రామభజనలు చేస్తూ అసలంతా విరిసే చల్లని వెనిలా మరలా ఈనాడు మా కనులా అని ఆనందంగా పాడుకున్నారు. అయోధ్య వాసులు ఒక్కడే కాదండి, నేను అదే చెప్పబోతున్నా, 132 దేశాలు ఇవాళ ఆ రాముని యొక్క అయోధ్య, ప్రతి ప్రాంతం కూడా అయోధ్య, ప్రతి ఇల్లు అయోధ్యనే, ప్రతి దేశం ఇవాళ 132 దేశాలు అయోధ్యగా మారుతున్నాయి, ప్రతి గ్రామం అయోధ్యగా మారుతుంది. సంతోషం. కాబట్టి అంత భవ్యమైనటువంటి వాటిని ఇవాళ మనం అందరం కూడా ఆస్వాదిస్తున్నాం. 500 సంవత్సరాలుగా చాలామంది ఏమనుకుంటున్న వాళ్ళు అంటే, అరే ఈ రామ మందిరం కడతారా కట్టరా అనేటువంటి భావన ఉండేది, కానీ మన కళ్ళ నిండుగా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, మనం ధన్యులం నిజంగా కూడా. బాగా చెప్పారు వెంకటేశ్వరరాజు గారు. డాక్టర్ పతంజలి గారు చెప్పండి. శ్రీరామ జన్మభూమి దర్శించుకున్న మొట్టమొదటి ప్రధాని నరేంద్ర మోదీ. అవునండి. అయోధ్యలో రామాలయం నిర్మించి తీరాలనేటువంటి సత్సంకల్పంతో ఆయన గట్టి పట్టుదలతో ఒక శుభ సంకల్పాన్ని, దృఢ దీక్షను చేపట్టి ఆయన ముందుకెళ్లారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం మనం ఇవాళ చూస్తున్నాం. మరి నరేంద్ర మోదీ శుభ సంకల్పం సాకారం అవుతున్న ఈ శుభ తరుణంలో దేశ ప్రజలకు ఎలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి కలుగుతోంది? చాలా మంచి ప్రశ్న అడిగారండి. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా శ్రీ నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుణ్ణి మనం చూడలేమండి. ఆధ్యాత్మిక పరంగా ఉపవాసాలు చేస్తూ ఏ ప్రధానమంత్రి కూడా ఇంత ఆధ్యాత్మిక పదంలో ప్రయాణం చేయలేదండి. ప్రజల కోసం, ప్రజల కోసం. ఎందుకంటే రేపు రామాలయంలో ఆ బాలరాముడి యొక్క ఆ కళ్ళకి గంతలు విప్పేటువంటి మహోత్కృష్ట కార్యాన్ని మన ప్రీతమ భారత ప్రధాని చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన ఎన్ని కఠినమైన దీక్షలు, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలన్నీ తిరుగుతున్నారు. ఆ పరమ పునీతమైనటువంటి మేనుతోటి రేపు అక్కడ ఆలయంలో అడుగు పెడుతున్నారు. నిజంగా ఆ రాముడండి ఉత్సాహం పొంగి పొర్లుతోంది. నా బాలరాముని నవ్వుల చంద్రికై పుణ్యముల్ వడ్డించు భుజబంతి. నా అయోధ్య ఎలా ఉండబోతోంది?
నా బాలరాముని నాట్యాల వేదికై అందాలు కదలాడు అరుణగంధి, నా బాలరాముని నడకకు స్థానమై కాంతులు ప్రసవించు కావ్యబాటి, నా బాలరాముని నడతకు ప్రాణమై పాల్గారు యశముల పాలకడలి. అలనాడు విష్ణుమూర్తి ఆ క్షీరసాగరంలో ఉన్నాడు. ఈనాడు నా బాలరాముడు అక్కడ వచ్చి మొత్తం దేశాన్నే చక్కటి మమతల పాలకడలిగా మార్చబోతున్నాడు నా బాలరాముడు. నా అయోధ్య, నా అయోధ్య నాడు కళల నాదలహరి, నా అయోధ్య నేడు కళల నడచడి పురి. ప్రతి వాడి కళలోను అబ్బా అయోధ్య ఎప్పుడు 22వ తారీఖు వస్తుందా, ఎప్పుడు చూద్దామా, ఎప్పుడు నా బాలరామును సందర్శిద్దామా అని ప్రతివారు కళలకు అంటున్నారు. బాలకృష్ణదేవు మధుర పరవశించి నేడు అయోధ్య గొంతుకలోన నిలిచిపోయే. అద్భుతం. అటువంటి దివ్యమైనటువంటి అయోధ్యకి నిజంగా ఈ జాతి జాతి మన భారత ప్రధానికి ఆ ట్రస్ట్కి రుణపడి ఉంటుందని. ఇటు అయోధ్యని ఇటు బాలరాముడు దివ్య సుందర విగ్రహాన్ని అద్భుతంగా వర్ణించారు. బాగుంది పతంజలి గారు. వెంకటేశ్వరరాజు గారు, 2020 ఆగస్టు 20వ తేదీన రామ మందిర నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరిగింది. ఈ ముఖ్యమైన చారిత్రక ఘట్టంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భూమిక వహించారు. వెండి ఇటుకలతో ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఆలయానికి భూమి పూజ చేసిన ప్రధాని మోదీనే రేపు ప్రాణప్రతిష్ఠా మహోత్సవంలో బాలరాముడి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోయే అవకాశం వారికే దక్కుతోంది. మరి భూమి పూజ నుంచి విగ్రహ ఆవిష్కరణ వరకు సాగిన ప్రధాని మనోసంకల్పాన్ని ఎలా సమగ్రంగా విశ్లేషణ చేసుకోవాలి? ఇంకొక ముఖ్య విషయం కూడా, ఆ రోజు ఏదైతే భూమి పూజ చేశారో ఆ రోజు కామేశ్వర్ చోపాల్ అని బీహార్ నుంచి ఒక దళిత నాయకుడు, ఆ దళిత నాయకుని చేతుల మీదుగా ఆ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అతిరథ మహారథులు ఉన్నా కూడా మన అంటే తరతమ భేదాలు లేవు ఆ రాముడికి అనేటువంటి భావనతోనే అతనితో చేయించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక విధాలైనటువంటి అంటే గ్రామ గ్రామాన రథాలు తిరిగాయి. తర్వాత ఇటుకలు, రామ ఇటుకలు ఇక్కడి నుంచి అయోధ్యకు వెళ్ళాయి. జై శ్రీరామ్ అనేటువంటిది రామ రథాలు. అదేవిధంగా వాడ వాడన వీధి వీధిన ఈ యొక్క రామ భజనలు చేస్తూ కొంతమంది కరసేవకులుగా కొంతమంది వెళ్ళారు. దాని తర్వాత కూడా అక్కడ జరిగినటువంటి మనందరికీ తెలుసు 1990వ సంవత్సరంలో అక్కడికి వెళ్ళి కరసేవ చేయాలి అనేటువంటి భావనతో అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అంటే చరిత్ర కాబట్టి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చీఫ్ మినిస్టర్ ములాయం సింగ్ యాదవ్ గారు ఒక మాట అన్నారు, ఈ అయోధ్య మీద గ్రద్దను కూడా నేను తిరగనీయను అని అన్నారు. కానీ అక్కడికి వెళ్ళినటువంటి ఆ యొక్క కరసేవకులు ఆ యొక్క అక్కడికి వెళ్ళి దాని తర్వాత ఆ యొక్క గుంబజుల మీద భగవద్ధ్వజాలు ఎగిరేసినటువంటి అనుకున్న కార్యక్రమాన్ని జయప్రదంగా పూర్తి చేశారు. దాని తర్వాత 1992లో కూడా డిసెంబర్ 6 నాడు ఆ యొక్క ఏదైతే వివాదాస్పద కట్టడం మనం అంటున్నాం, ఆ వివాదాస్పద కట్టడాన్ని తీసివేయడం చరిత్రలో లేకుండా చేయడం. అయితే మొత్తంగా చూసినట్లయితే సంకల్పం చేయటం వేరు, ఆచరణ చేయటం వేరు. సంకల్పాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన ఖ్యాతి ప్రధానమంత్రి 100% అండి. 100% ఎట్లా చూడాలి? ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, చాలామంది అంటుండేవారు అంటే ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఎలక్షన్స్ రాగానే ఏమండి విశ్వ హిందూ పరిషత్కు ఆర్ఎస్ఎస్కు ఏం పనిలేదా, ప్రతిసారి రామాలయము రామ మందిరము అది కట్టేదెప్పుడు దాన్ని చేసేదెప్పుడు అనేటువంటిది అంటుండేవారు. కానీ ఆ యొక్క కళ సాకారమైంది. అది ఎట్లా సాకారమైంది? గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పరంగానే ఒక న్యాయస్థానం పరంగానే శుద్ధి లక్ష్యశుద్ధి ఉండాలి. లక్ష్యశుద్ధి 5 జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగానే ఇది మనం కట్టుకుంటున్నాం. ఏదో అన్యాక్రాంతంగా కానీ అది కాకుండా ఇది జరుగుతున్నటువంటి విషయం. డాక్టర్ పతంజలి గారు, అయోధ్య అంటే ఎవరూ గెలవలేనిది, విజయాలకు మారు పేరుగా నిలిచేది అని అర్థం ఉంది, అందరికి తెలిసిందే. అలాంటి అయోధ్య ఇప్పుడు మన దేశ ఆధ్యాత్మిక రాజధానిగా దేదీప్యమానమై వెలుగుందని ఎలా చూడాలంటారు? చాలా చక్కటి మాట అన్నారండి. నిజంగానే మన ఆధ్యాత్మిక రాజధాని అయోధ్య. ఎందుకనంటే మన వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో అయోధ్య నగర వర్ణన చేస్తూ అయోధ్యానామ నగరీ తత్రాసీత్ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం అంటాడు. అంటే
ఈ కోసల దేశంలో ఉన్నటువంటి అయోధ్యని మనువే స్వయంగా నిర్మించాడు, అందువల్ల ఆ నగరం మరింతగా లోక ప్రసిద్ధిని పొందింది అంటాడు. అంటే ఇక్కడ మీరు ఆధ్యాత్మికం అన్నారు చూడండి, అన్ని రోడ్లు రోము దగ్గరికి వెళ్తే అని ఒక ఎలా మన తెలుగులో ఒక సామెత చెప్పుకుంటామో, అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఆధ్యాత్మిక మార్గం ఏదైనా సరే చివరికి అయోధ్యలోనే అక్కడికే చేరుకుంటుంది. ఇది ఎందుకంటే ఆ కట్టడం చాలామంది వీక్షిస్తున్నారు, కలలు కంటున్నారు. ఎందుకంటే దాన్ని చూస్తూ ఉంటే ఏదో తెలియనటువంటి ఒక దివ్యానుభూతి ప్రతివాడికి కలుగుతోంది. ఆనాడు అయోధ్య 12 యోజనాలు వెడల్పు, 3 యోజనాలు ఉండేది. ఇప్పటి లెక్కలో సుమారుగా 168 కిలోమీటర్లు. ఇప్పటికి ఇంకా చాలా విస్తృతమైపోయి ఆ అయోధ్యలో ఈరోజు ఎంతమంది అండి, మా గురువుగారు శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఆ చిదంబర శాస్త్రి గారు 6 కోట్ల నామ జపం చేశారండి. ఆ యంత్రాన్ని సందర్శించే అదృష్టం నాకు కూడా కలిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొంటూ వారి ఇంటికి వెళ్ళాను, ఆ రామ యంత్రాన్ని నాకు చూపించారు. ఇది ఈరోజు రేపు మన 22వ తారీఖు ఆ బాలరాముని విగ్రహం కింద ఆ యంత్ర ప్రతిష్టాపన జరగబోతోంది. ఎందుకంటే యంత్రం అనేటువంటిది మంత్రాధీనం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ రేపు జరుగుతుంది. అందువల్ల దేదీప్యమానంగా ఉన్న ఒక్కసారి నిజంగా మనం అక్కడికి వెళ్ళలేకపోయామనే బాధ మన ప్రాణప్రతిష్ఠలో యంత్ర స్థాపన చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది రేపు మనం సందర్శించబోతున్నాం. వెంకటేశ్వర రాజు గారు, అయోధ్య రామాలయ నిర్మాణంలో రామభక్తులందరికీ భాగస్వామ్యం కల్పించాలనే సంకల్పంతో నిర్మాణానికి అవసరమైనటువంటి డబ్బును భక్తుల నుంచే స్వీకరించాలని ట్రస్ట్ నిర్ణయించింది 2021 సంవత్సరం జనవరి 21న. అంటే ఖచ్చితంగా 3 ఏళ్ల క్రితం ఇదే రోజున శ్రీరామ జన్మభూమి రామ మందిర్ నిధి సమర్పణ అభియాన్ పేరిట విరాళాల సేకరణ ప్రారంభించారు. రామాలయ నిర్మాణంలో ప్రతి రామభక్తుడికి భాగస్వామ్యం కల్పించడాన్ని ఎట్లా మనం గమనంలోకి తీసుకోవాలి? ముఖ్యంగా రేపు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్న నేపథ్యంలో ప్రతి సన్నిధిని, ప్రతి లోగిలని, ప్రతి ఇంటిని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి కార్యాలయాన్ని, ప్రతి కర్మాగారాన్ని, ప్రతి అంశాన్ని కూడా అయోధ్యగా భావిస్తూ ప్రతి ఒక్కరూ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి? చాలా సంతోషం అండి. రాముడు అంటే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే అంతకుముందు జరిగినటువంటి ఆ యొక్క నిధి సేకరణ కార్యక్రమంలో ఒక 6 వచ్చారు ధనవంతులు. ఒక 6 వచ్చి తీర్థక్షేత్ర ట్రస్ట్, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారిని కలిశారు. కలిసి మేము ఇది చెక్స్ ఇస్తాం, ఏమి రాయకుండా మీకు చెక్ బ్లాంక్ చెక్ ఇచ్చేస్తాం, మీరు ఎన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టండి, మీరు ఖర్చు పెట్టి భవ్యమైనటువంటి మందిరం నిర్మించండి అని చెప్పి చెప్పారు. చెప్తే వాళ్ళందరినీ చాలా సహృదయంతో పక్కకు పట్టేశారు. పక్కకు పెట్టేసి ఏమన్నారంటే, ఈ రామ మందిరం ఒక్కరిది కాదు. ఇవాళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన నౌబత్ పహాడ్ మీద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దాన్ని ఇప్పుడు ఏమంటామంటే బిర్లా మందిర్ అంటాం, కానీ వెంకటేశ్వర స్వామి అనవు డైరెక్ట్. అదేవిధంగా ఆ పేరు రాకూడదు. ప్రతి ఒక్కరూ కరసేవకులు అనుకోండి, రామభక్తులు అనుకోండి, అందరి యొక్క మేము కూడా ఇందులో ఒక భాగస్వాములం అయ్యాము అనేటువంటి భావన వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో అందరి దగ్గర రామకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు. ఉడత ఆ రోజు ఏ విధంగానైతే చేసిందో, ఉడతా భక్తికి మీరు ఎంతైనా ఇవ్వండి, కానీ ఆ కార్యక్రమం మీరందరూ భాగస్వాములు కండి అని ఎప్పుడైతే చేశారో, ఒక భవ్యమైనటువంటి విషయం ఏంటంటే దేశంలో 2nd వచ్చిందండి మన తెలంగాణ. 186 కోట్ల రూపాయలు మన తెలంగాణ నుంచి, మనం మొట్టమొదటి జైపూర్, రాజస్థాన్లోని జైపూర్ జిల్లా, 2nd మన యొక్క తెలంగాణ జిల్లా వచ్చిందండి. అది చాలా భవ్యమైనటువంటి, అది మంచి మహత్తరమైనటువంటి వాక్ అది. నిజంగా చెప్పాలంటే చాలా గర్వంగా చెప్పుకుంటాం మనం. అయితే అటువంటి జరిగినటువంటి ఆ రూపాయలు అంటే చెప్తున్నాను. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ఏంటంటే, కొంతమందికి తెలిసే లోపు ఆ యొక్క గడువు జరిగిపోయింది. అంటే వాళ్ళు అనుకున్నటువంటి దాని లక్ష్యానికంటే ఎక్కువ వచ్చేసాయి. ఎక్కువ వచ్చిన తర్వాత ఇంకొద్దు, మాకు ఒక పైస కూడా వద్దు అని చెప్పేసి చాలామంది ఇవ్వడానికి రెడీ అయ్యారు, కానీ తీసుకోలేదు. సందర్భంగా గృహంలో పాటించాల్సిన విషయాలు క్లుప్తంగా చెప్పండి. ఇంకొక ముఖ్యమైనటువంటి, రేపు జరిగేటువంటి కార్యక్రమాలు, ప్రతి ఇంటిని మనం మన ఇంట్లో శుభకార్యాలు ఏవైతే ఇంతకు ముందు వచ్చినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంటింటికి గడప గడపపు వచ్చాయి. ఆ అక్షంతలను తీసుకుని ఆ దేవుని దగ్గర పెట్టాలి ముందు. పెట్టిన తర్వాత రేపు మనం సామూహికంగా గుళ్ళల్లో మనం అందరం కూడా కలవాలి. కలిసిన తర్వాత ఆ గుళ్ళల్లో
12-20 నిమిషాలకు జరగబోయేటువంటి ఏదైతే ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని స్క్రీన్స్ మీద చూసి అందరం కలిసి చూడాలి అనేటువంటి భావన ఇది. అందరం కలిసి చూసి అక్కడ భోజన తాంబూలాదులు స్వీకరించి, ఎందుకంటే అది బ్రహ్మాండమైన కార్యక్రమం కదా, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట ఒక్కొక్కరి ఇండ్లలో మినిమం 5 దీపాలు వెలిగించాలి. మినిమం మీరు 100,000 దీపాలు వెలిగించండి, 1,00,000 దీపాలు వెలిగించండి, కానీ 5 ఎందుకు అని అడుగుతున్నారు చాలామంది. ఒకటి ఏంటంటే పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే పంచభూతాలు అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరం ఇందులోనే పుట్టింది, అందులోనే పోతుంది. అదేవిధంగా పంచభూతాలను మనం ఆహ్వానించుకోవాలి. ఆ పంచభూతాలు కనుక అంటే నేచర్ కలామిటీ, ఇప్పుడు ఏదైనా వాయువు వచ్చింది భయంకరమైనటువంటి వచ్చింది, దాన్ని ఆపడానికి మనం శక్తులు లేవు, అంటే మానవ శక్తి సరిపోదు, కాబట్టి అవన్నీ కూడా మన ఆధీనంలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో 5 దీపాలు వెలిగించి ఆ 5 దీపాలు దానికి తార్కాణంగా మీరందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవతు, వాటి పేర్లు రామజ్యోతులు వెలిగించాలి. రైట్, పతంజలి గారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్రీరామనామే సనాతన ధర్మానికి గుండె చప్పుడు. కోట్లాది మంది భారతీయులు శ్రీరాముణ్ణి శ్రీరామనామాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. శ్రీరాముడు శ్రీరామనామం ఈ జాతిని ఏకం చేస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఈ రామనామము శ్రీరాముడు భారతీయతను ఏ విధంగా ఆవిష్కరిస్తాయంటారు? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న అడిగారండి. ఈ సందర్భంలో నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం గుర్తుకొస్తుంది. బాలరాముడు, మనం బాలరాముడు సందర్శనం కోసం మనందరం తహతహలాడుతున్నాం. ఆ బాలరాముడు మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆ చిన్నప్పుడు ఆయన ఎలా మాట్లాడి ఉంటాడు, అద్భుతంగా విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారండి. ఒక్కసారి నేను విన్నవిస్తాను. తానోలాములు తండ్రి పేరు ఎవరయ్యా దాచాతమాలాలు. కౌసల్యాదేవి రాముణ్ణి అడుగుతోంది, నాన్నా నీ పేరేమిట్రా అని. రాములు లాములు రాములు అని అనుకుండా లాములు అన్నాడు. ఒరే నీ తండ్రి పేరేమిట్రా అని అడిగింది. అడిగితే దాచాతమాలాలు దశరథ మహారాజు అని అంటానికి. సరేరా నాన్న బాగా చెప్తున్నావురా, మరి నా పేరేమిట్రా అందుట కౌసల్యాదేవి. అమ్మగాలు అని అన్నట్ట బాలరాముడు. అంటే అమ్మగాలేమిట్రా, నేను కౌసల్య కదరా నా పేరు అని అందట కౌసల్య. అనేసరికి రాముడు ఒక్కసారి, ఆ బాలరాముడు ఒక్కసారి ఏడుపు లంకించుకున్నట్ట. అరే ఎందుకు ఏడుస్తున్నారు నాన్న, వద్దులే నాన్న, నేను కౌసల్య కాదులే అమ్మనేలే అని చెప్పిందట. ఇక్కడ చక్కటి జీవుడి వేదన విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎందుకంటే జీవుడు పరమాత్ముడు కలవటానికి జీవుడి వేదన ఒకటి ఉంటుంది, అది ఇక్కడ అమ్మ అనే పదంలో చెప్పాడు. అటువంటి బాలరాముడు ఈ జాతి మొత్తాన్ని రేపు ఏకం చేయబోతున్నాడు. మొత్తం ప్రపంచ జాతి మొత్తాన్ని ఒక తాటి మీద నడపటానికి. ఎందుకంటే ప్రపంచం ఇంతకాలం మనం ఏం చెప్పుకుంటున్నామంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అని చెప్పుకుంటున్నాం. దానిని ఈరోజు మన బాలరాముడు, అయోధ్యలో ఉన్న బాలరాముడు నెరవేర్చబోతున్నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే ట్రస్ట్ గారి యొక్క అద్భుతమైనటువంటి క్రియ ద్వారా. బాలరాముడి యొక్క హృదయాన్ని చాలా అద్భుతంగా ఆవిష్కరించారు పతంజలి గారు. వెంకటేశ్వరరాజు గారు, రామాలయాన్ని అయోధ్యలో నిర్మించాలనే సంకల్పానికి 1984 జరిగిన సాధుసంతుల సమ్మేళనం చాలా ముఖ్యమైన కీలక భూమిక పోషించింది. మరి ఆ తర్వాత శిలాన్యాస్ పేరిట నిర్వహించినటువంటి ఈ రకరకాల ప్రక్రియలు రామ నిర్మాణ ఆవశ్యకతను దేశ ప్రజల్లోకి బలంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాయి, ఇప్పుడు మనం ప్రత్యక్షంగా సాకారంగా దర్శిస్తున్న ఈ రామ మందిర నిర్మాణం వరకు సాగిన ప్రస్థానం ఎలా చూడాలి? ఇదొక ఒక ఫౌండేషన్ లాగా, అంటే రామరాజ్యానికి ఇవన్నీ ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అంతా కనపడదు రేపిగా, రేపు రాముడే కనపడతాడు మనకు. ఈ ఫౌండేషన్ అంతా అంటే, ఎందుకంటే ఒక భవ్యమైనటువంటి మందిరాన్ని చూస్తే ఆ మందిరం నిలవడానికి కారణం ఫౌండేషనే. ఫౌండేషన్ గట్టిగా లేకపోతే ఆ ఎంత పెద్ద మందిర భవనమైన కూలిపోతుంది, ఈజీగా కూలిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు చేసినటువంటి ఆ శిలాన్యాసం నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలు అన్నీ ప్రాంత కుల మత భేదాలు లేకుండా, భాషా భేదాలు లేకుండా అందరినీ కలుపుకొని పోయి రేపు రామరాజ్యంలో కూడా అదే, నో క్వశ్చన్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎనీథింగ్, మొత్తం అందరూ కూడా సమాన భావము, మేమంతా సౌభాతృత్వంతో బతకాలి, మనమంతా రామరాజ్యంలో. అందుకొరకే ఆ అలనాడు కూడా ఆ రామరాజ్యంలో ఏ భేదభావాలు లేవు. కాబట్టి ఈరోజు కూడా రేపు రాబోయే రాజ్యం కూడా కుల మత ప్రాంత భాషా భేదాలు లేకుండా అందరం సమానమే, సౌభ్రాతృత్వంతో బ్రతుకుదాం, మన యొక్క
మన మన తల్లిని అంటే భారతమాతను మనం భవ్యంగా దివ్యంగా రేపు చూడాలి అనేటువంటి భావనతో మనం అందరం ఒక సంవిధానం కావాలి. దానికి మన యొక్క సంస్కారాలన్నీ, మన ఆచారాలు, మన పడికట్టు, మన జీవన విధానం అన్నీ కూడా ఒక భవ్యమైనటువంటి పద్ధతిలో జరగాలి అనేటువంటి భావన రేపు రాబోయే రాజ్యంలో కలగాలి అనేటువంటిది ఆనాటి శిలాన్యాసం నుంచి ఈనాటి ప్రతిష్ట కార్యక్రమం వరకు జరిగినటువంటి ఇవన్నీ కూడా వీటికి చేదోడు వాదోడుగా వీటికి ఒక భుజ మేమున్నాము మీకంతా అనేటువంటి భావన కలిగేటువంటి విధంగా జరిగినటువంటి కార్యక్రమాలన్నీ నిజంగా మనకు రేపు ఆదర్శం. అవన్నీ మన జీవన విధానానికి ఆదర్శం. అటువంటి దాన్ని మనం ఆహ్వానించాలి. పతంజలి గారు, సప్త మోక్షపురాల్లో అయోధ్య మొదటిది. అలాంటి అయోధ్య నగరి అద్వితీయ ఆధ్యాత్మిక విశ్వ చైతన్య స్వరూపాన్ని ప్రస్తుతం సంతరించుకొని మన ముందు దేదీప్యమానంగా భాసిల్లుతోంది. మరి అయోధ్య నగర వైభవాన్ని మన పురాణాలు, ఇతిహాసాలు ఏ విధంగా విశ్లేషించాయి, దాన్ని క్లుప్తంగా మాకు తెలియచేయండి. చాలా మంచి ప్రశ్న అడిగారండి. అయోధ్య ముందు మన తెలుగువారి యొక్క భాగ్యాన్ని కూడా ఒక్కసారి మీకు చెప్తాను. భద్రాచలం దేవాలయంలో ఆ విమానం మీద మన అథర్వణ వేదంలో ఇందాక నేను ప్రస్తావించినటువంటి ఆ చక్రము యొక్క నిర్మాణం ఉందండి. అందువల్ల ఆ నవచక్రం అని ఏదైతే అంటున్నామో ఆ నవచక్రం అయోధ్య భద్రాచలంలో ఉంది. కాబట్టి తెలుగువారి అయోధ్య భద్రాచలం ఈరోజు ఆ విశ్వవ్యాప్తంగా యశస్సు గడించుకుంటున్నటువంటి ఆ అయోధ్య మీరన్నట్లుగా సప్తపురాల్లోనూ మొదటి పురం, మొట్టమొదటిగా అయోధ్య నుంచి మొదలవుతోంది. ఏమిటండి అయోధ్య యొక్క గొప్పతనం అంటే మన శరీరమే అయోధ్య అన్నారు పురాణాలు. మన అందులో ఉండేటువంటి ఆ పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి. ఈ నవచక్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో ఉన్నటువంటి నవద్వారాలు. ఏవైతే చక్రాలు ఇక్కడ మనం భూపురము లాంటి చక్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన శరీరంలో ఉన్నటువంటివి. కాబట్టి నీది ఏదైతే శరీరం కనపడుతోందో ఆ శరీరమే అయోధ్యగా నీకు కనపడుతోంది. అంటే నువ్వే అయోధ్య, అయోధ్యే నువ్వు. కాబట్టి నీకు అయోధ్యకి మధ్య తేడా లేదు. కాబట్టి అయోధ్య అయోధ్య అనేటువంటి పేరు స్మరించుకున్న, ఆ బాలరాముణ్ణి స్మరించుకున్న, ఎందుకంటే ఒక రాక్షసుడండి, రామో విగ్రహవాన్ ధర్మః అని చెప్పినటువంటి వాడు మనిషి కాడు, ఒక రాక్షసుడు చెప్పాడు. రాక్షసుడు చేతే ధర్మాత్ముడు అని చెప్పించుకున్నాడు మన శ్రీరామచంద్రమూర్తి, మన బాలరాముడు. అటువంటి రాముడు, బాలరాముడు ఎలా ఉంటాడో మళ్ళీ ఆ రాక్షసుడే చెప్పాడు. మీకు అయోధ్యలో ఉన్నటువంటి అయోధ్యకాండలో మీకు కనపడదు, బాలకాండలో కనపడదు, అరణ్యకాండలో మారీచుడు శ్రీరాముడు బాల్యంలో ఎలా ఉన్నాడు, మనం ఈరోజు కొలవబోతున్నటువంటి, రేపు చూసి మనం పరవశించబోతున్నటువంటి ఆ బాలరాముడు ఎలా ఉంటాడో మారీచుడు రావణుడికి చెప్తాడు. చక్కగా ఉంటాడు. ఎలా ఉంటాడంటే ఆ కనుదోయితోటి నా బాలరాముడు చక్కగా చూడటంతో గుండెల్లోకి చచ్చుకుపోయేటువంటి చూపులతోటి అందరినీ అలరిస్తూ ఉంటాడని ఇలా చాలా చాలా విశేషణాలతో వర్ణిస్తాడు. అటువంటి బాలరాముడి నివాసమైనటువంటి అయోధ్య మన పురాణాల్లో ఎంతగా ప్రసిద్ధి పొందిందో రేపు మన చరిత్రలో కూడా ఆ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి కీర్తిని సముపార్జించుకోబోతోంది. వెంకటేశ్వరరాజు గారు, అయోధ్యలో నిర్మితమైన రామాలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. మరి అలాంటి భవ్యమైనటువంటి నిర్మాణం మన జాతికి ఒక గుండె చప్పుడులా భాషలతున్న తరుణంలో మొత్తంగా చూసినట్లయితే రామరాజ్య స్థాపనే మన లక్ష్యంగా ఈ తరానికి ఒక స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలనాడు రాముడు ఏ విధంగా పరిపాలించాడు, అలాంటి ప్రత్యేక స్ఫూర్తిని, సమున్నతమైనటువంటి దీప్తిని మనం ఈ తరానికి కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. మరి రామరాజ్యం అంటే ఈ తరంలో ఎలా ఉండాలని మీ భావన? చాలా సంతోషం అండి. తరతమ భేదాలు లేకుండా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటిది ఏదైతే అంటున్నామో, ఈ తారక మంత్రం ఏదైతే ఉందో, ఈ తారక మంత్రం అందరి నోట్లలో నానుతూ శ్రీ రామరాజ్యం అనేటువంటిది ఏదైతే ఉందో. ఇంకొక విషయం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి త్రయోదశాక్షర మంత్రం ఉంది. అంటే ఆ విజయ మహామంత్రం అంటారు దాన్ని. ఆ విజయ మంత్రం మహామంత్రాన్ని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే దాన్ని ఉచ్చరిస్తారో, స్మరిస్తారో, వాళ్లకు ఐహికమైనటువంటి ఏ బాధలున్నా పోతాయి అనేటువంటిది పెద్దలు చెప్పినటువంటి విషయం. అందుకొరికే ఇవాళ సమర్థ రామదాసు ఆ మహామంత్రాన్ని నిజంగా ఒక్క విషయం చెప్పాలి. రాముడు అంటే అంత ప్రేమ ఎందుకు అందరిలో అని అంటుంటారు. రా ఆ మా అనేటువంటి మూడు బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఆ రామం అనేటువంటి పదం ఏదైతే ఉందో, రా అంటే అగ్ని, ఆ అంటే
సూర్యుడు భాస్కరుడు, మా అంటే చంద్రుడు. అంటే అర్థం ఏంటంటే ఈ మూడింటికి ఒక గుణం ఉంది, వెలిగించిన వెలుగునిచ్చే గుణం ఉంది. అంటే అజ్ఞానం అనేటువంటి ఆ యొక్క చీకటిని తొలగించి వెలుగు అనేటువంటి భావాన్ని మీకు పంపించే పంచేదే రామ అనేటువంటి శబ్దం. ఆ రామశబ్దం ఎవరైతే పఠిస్తారో వాళ్ళందరికీ కూడా భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి ఆయన ఆశీస్సులు ఉంటాయి. అదేవిధంగా మనకు ఉండేటువంటి జ్ఞానం పోయి సకల సౌకర్య సకల భాగ్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అనేటువంటి వాదన మన పెద్దల్లో ఉండేటువంటి భావన. కాబట్టి అవన్నీ కూడా మనకు రావాలి అంటే, అవన్నీ కూడా మనకు అవి మనకు కలగాలి అంటే, ఈ శ్రీ రామనామం ఏదైతే తారక మంత్రం ఏదైతే ఉందో ఈ రామనామ జపం చేస్తూ ఉండాల్సిందే. అదేవిధంగా మనం ఆ యొక్క రాముణ్ణి మనం ప్రతిరోజు కూడా తలుస్తూ మన యొక్క ఐహికమైనటువంటి ఏదైతే భోగభాగ్యాలు అవి కూడా మనం తులదూగుతూ పోవాలని చెప్పేసి ఈ రామరాజ్యంలో మనం అందరం కోరుకుందాం. కుల మత ప్రాంత భాషా భేదాలు లేనిదే రామరాజ్యం, అదే రామరాజ్యం కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. చివరిగా పతంజలి గారు, రాముడంటే సనాతన ధర్మానికి కలిమి, ఆర్ష వైభవానికి బలిమి, శ్రీరామ కథ భారతీయ జీవన చరిత, ఆదర్శ భావాల ఆరాధనీయ ధర్మాల భావన చరిత. అలాంటి శ్రీమద్ రామాయణం నుంచి, శ్రీరాముడి మూర్తిమత్వం నుంచి ఈ తరం ఏ విధంగా స్ఫూర్తి సందేశాన్ని స్వీకరించాలి? మనకి చాలా పరిమిత సమయంలో చెప్తానండి, ఒకటే ఒక్క పదం అండి. రాముడు సత్య పరాక్రముడు అని ఒక మాట ఉందండి, వాల్మీకి మహర్షి చెప్తాడు. పరాక్రమం అనేది సత్యంగా ఉండాలి. పర ఆక్రమము, ఇతరుల హృదయాన్ని ఆక్రమించాలి. దేని చేత ఆక్రమించాలంటే సత్యంతో ఆక్రమించాలి. ఎప్పుడు నువ్వు రుజు ప్రవర్తన కలిగి ఉండాలి. అది రాముడు ఈ తరానికి ఈ లోకానికి ఎప్పటికీ ఇచ్చేటువంటి శాశ్వతమైన సందేశం. అయోధ్యలో రాముడు మానవుడిగా మహనీయుడిగా సంచరించిన పుణ్యభూమిపై అర్చామూర్తిగా విగ్రహాన్ని స్థాపించుకునే అవకాశం కోట్లాది మంది భారతీయులకు దక్కింది. ఆ ఆశలు ఆకాంక్షలు మనోభీష్టాలు సాకారమయ్యే శుభతరుణం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడా ఎదురు చూసి ఆ చారిత్రక ఘట్టం రేపు ఆవిష్కృతం కాబోతోంది. ఆసేతు హిమాచలం శ్రీరామనామంతో ప్రతిధ్వనిస్తోంది. మానవుడే అవతరించిన మాధవుడు శ్రీరాముడు అలాంటి మర్యాద పురుషోత్తముడికి భవ్యమైన రీతిలో దివ్యమైన నవ్యాలయం సాకారమైంది. భారతీయతలో నరనరాన కణకణాన సమ్మిళితమైన శ్రీరామ భక్తి ఉత్తుంగ తరంగమై ఎగసే భవ్య సంస్కృతిగా తీజరులుతోంది. భారతీయులందరికీ శ్రీరామ కథ ఒక పావన చరిత, ఆదర్శ భావాల ఆదర్శ ధర్మాల పావన సరిత. మన ముంగిట మధుర మనోజ్ఞంగా దివ్య ప్రభాభాసితంగా విశ్వవిరాట్ చైతన్యంతో ఆవిష్కారమైన రామాలయం మనందరి హృదయాలయంగా భావించాలని ఆశిస్తూ ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. ఈ చర్చలో పాల్గొన్న ఆచార్య పతంజలి గారికి, డాక్టర్ వెంకటేశ్వరరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆకాశవాణి శ్రోతలందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. ఇంతవరకు అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ప్రత్యేక చర్చా గోష్ఠి ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఇందులో పాల్గొన్న వక్తలు ఆచార్య తాడేపల్లి పతంజలి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు డాక్టర్ జి వెంకటేశ్వరరాజు గారు, ధార్మిక ప్రచారకులు, అనుసంధానకర్త సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ గారు, సహకారం శ్రీ సురేష్ ధర్మపురి సంపాదకీయులు మరియు శ్రీ భిక్షా ఖేతావత్ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి సమర్పణ.